ఘనంగా చేస్తున్నారు, రోజు ఉపన్యాసాలు చెప్తున్నాడు. అయినా ప్రజలు ఆయనకి ఏమీ పలుకుబడి రావటంలా. ఈ మధ్యన వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లారు, అక్కడ నిరాహార దీక్ష చేపించారు. ఎన్ని గంటలు నిరాహార దీక్ష చేశారండి? 6 గంటల. నేను రోజు 6 గంటలు నిరాహార దీక్ష చేస్తాను అంట. పొద్దున 11 భోంచేసి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు భోంచేస్తాం. ఇది నిరాహార దీక్ష. ఆయనేమో ఆ రకమైన నిరాహార దీక్ష, నువ్వేమో ఈ రకమైనటువంటి లాంగ్ మార్చులు చేసి ఏం చేయాలనుకున్నారు ఈ రాష్ట్రాన్ని? మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఏజెండాని మొయ్యడం కోసమే మీరు ఇవాళ రాజకీయాలు నడుపుతున్నారే. మీరు అన్నారు ఇంకో మాట, నా అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారని. ఆయన మీరు ఏం కారణం చెప్పారంటే, నా అభిమానులు ఓట్లు వేశారు, నేను ఇండిపెండెంట్గా ఉండలేననేటువంటి భావనతో, నాకు నాకు అనుభవం లేదనే భావనతో వేశారు అని మీరు అన్నారు. కాదు, వాళ్ళు ఎందుకు ఓట్లు వేశారంటే, మీ అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓట్లు వేశారంటే, నీకు ఓటు వేస్తే సైకిల్కు ఓటు వేసినట్టేనని భావించి ఓట్లు వేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెద్ద ప్లాన్ వేశాడు. ఏమని, ఆయన భుజం కాలిపోయింది, వాళ్ళ అబ్బాయి భుజం కూడా పనికిరాదు, కాబట్టి పవన్ కళ్యాణ్ గారి భుజం మీద తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఆ భుజాన పెట్టుకుని తుపాకు రంకెలేస్తున్నావే, ఏమిటి ఉద్దేశం అని అడుగుతా ఉన్నా. రాజకీయాలు ఇది సమంజసమేనా అని అడుగుతా ఉన్నా. రాజకీయాల్లో నీ సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి తప్ప రాజకీయాల్లో ఎవరి సిద్ధాంతాలు, నాకు అంటున్నా నాకు ఒక సిద్ధాంతం ఉంది, పాలసీ ఉంది, నాకు ఒక నైజం ఉంది అని అంటున్నారు. ఏమిటి మీ నైజం అంటున్నా, ఏమిటి మీ సిద్ధాంతం అంటున్నా? మీ సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలనే తపనే మీ సిద్ధాంతం. కూలిపోయినటువంటి తెలుగుదేశం భవనాన్ని మళ్ళా నిర్మించాలనడమే మీ సిద్ధాంతం తప్ప మీకేం సిద్ధాంతం ఉంది నాకు అర్థం కాలేదు. నీ నైజం ఏమి నైజం అండి మీది? మీరు ఒక మాట చెప్పారు, మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటో, మీరు ఢిల్లీ వెళ్ళి 4 గోళ్ల మధ్యన విజయసాయిరెడ్డి గారు ఏం చేస్తున్నారో మాకు తెలుసు. ఢిల్లీలో కూడా నాకు పెద్దలతో సంబంధాలు ఉన్నాయి, ఈ దేశాన్ని పరిపాలించే ముఖ్య నాయకులతో నాకు సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి వెళ్తాను చెప్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెడతాను, నాకు బాగా పలుకుపడింది ఢిల్లీలో. బహుశా అమిత్ షా గారు లేకపోతే ప్రధానమంత్రి గారు మీతో రోజు మాట్లాడుతున్నారేమో, మాకు తెలియదు అది. వారి దగ్గర మీకు బాగా పలుకుపడిందేమో. ఆ పలుకుబడి ఉంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తాం? ఆ పలుకుబడి ఉంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేయి, మాకు సంతోషం. మీరు ఒక పక్కనేమో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రధాన నాయకులతో నిత్యం మాట్లాడతా అని చెప్తారు, సిపిఐ సిపిఎంలతోనేమో ఎన్నికల్లో పోటీ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారి తాబేదాలనేమో అటుపక్కన ఇటుపక్కన పెట్టుకుని మా మీద రంకెలు వేస్తారు. వాట్ ఈజ్ యువర్ నైజం? ఇదని మీ నైజం అంటున్నా, ఇదే మీ రాజకీయం అంటున్నా. స్పష్టత లేని రాజకీయాలు నడుపుతున్నారు మీరు, కన్ఫ్యూజన్ రాజకీయాలు నడుపుతున్నారు. మాది స్పష్టమైనటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మనవి చేస్తున్నా. మీరు చాలా సందర్భాలు అంటున్నారు, ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి మాట్లాడుతున్నారు. పోరాటాలు చేయబట్టి మా మీద కేసులు ఉన్నాయి. పోరాటం పోరాటం అంటే ఏం పోరాటం చేశారండి మీరు? నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం పోరాటం చేశారు మీరు? చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయటం తప్ప మీరు ఏం పోరాటం చేశారని అడుగుతా ఉన్నా. మేము పోరాటం చేశాం ఈ రాష్ట్రంలో, ప్రత్యేక రాష్ట్రం వస్తున్నప్పుడు సమైక్య రాష్ట్రం కోసం హైదరాబాద్ నడిబడిలో పోరాటం చేశాం, బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ పెట్టాం తెలంగాణ వెళ్ళి, మేము పెట్టలేదు మీరే పెట్టారనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. ఇది సమంజసం కాదని మనం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏకమై మా మీద కేసులు పెడితే ధైర్యంగా పోరాటం చేసినటువంటి పార్టీ మాది, పోరాటాలలో పుట్టినటువంటి పార్టీ మాది తప్ప ఇలా లాలూచి బేరాలు చేసినటువంటి రాజకీయ పార్టీ కాదు. పోరాటాలు చేయబట్టే విజయసాయిరెడ్డి గారి మీద కేసులు పెట్టారు, పోరాటాలు చేయబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు, సిబిఐని ప్రయోగించారు. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకొని మాకు పట్టం కడితే ఇవాళ పాత కేసుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు ఏమిటో ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయించారు, న్యాయస్థానాలు కూడా నిర్ణయిస్తాయి. ఒక పిటిషన్ కొట్టేస్తే రాజీనామా చేయమనేటటువంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు నడుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసేటటువంటి దిశలో మీరు ప్రయత్నం చేస్తున్నారే, ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నేను ఒకటే మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ సొంత రాజకీయ పార్టీని నడుపుకునే శక్తి లేకపోతే వెళ్ళండి సినిమాల్లోకి. మళ్ళీ ఇంకో మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన చేస్తే నేను సినిమాల్లోకి వెళ్ళి వేషాలు వేసుకుంటానని. మీరు సినిమాల్లోకి వెళ్ళి వేషాలు వేసుకునే సమయం చాలా దగ్గర పడింది. మీరేదో ఆ మధ్యన ఏదో సినిమాకి అగ్రిమెంట్ కూడా చేశారన్నారు, పింక్ అనే సినిమాకి ఎదురు చూస్తున్నాం, పింక్ సినిమా కూడా చూద్దామని. అంటే మీరు సినిమాలో నటించడం మొదలు పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాడని మీ అంతరాత్మ అంగీకరించినట్టే కదా. ఒకసారి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన అందించడం ఖాయం, మీరు సినిమాల్లో వేషాలు వేసుకోవడం ఖాయం,
చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కంపెనీని నడుపుకోవడం ఖాయం, ఇది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇప్పటికైనా మేమంటే ఏదో దత్తపుత్రుడు అంటే కంగారు పడుతున్నారు, డిఎన్ఏ అంటే కంగారు పడుతున్నారు, బీటీఎం అంటే కంగారు పడుతున్నారు. 100% చెప్తున్నా మరొక్కసారి, మీది తెలుగుదేశం పార్టీకి బీటీఎం, చంద్రబాబు నాయుడు గారికి సొంత పుత్రుడు లోకేష్ బాబు, దత్తపుత్రుడు మీరు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ డిఎన్ఏలు ఒక్కటే. ఈ రెండు కట్టగట్టి సముద్రంలో పడేశారు. మొన్న చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు కాదు ఉంది, ఇప్పుడు 24 సీట్లు తేలిపోయింది. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీరు చేస్తున్న తప్పులను సరిదిద్దుకునే క్రమం చేయండి. నేను మనవి చేస్తున్నా మరొక్కసారి, భవన కార్మికుల, భవన నిర్మాణ కార్మికుల కోసం మేము ఎంత దూరమైనా వెళతాం, వారి కోసం, వారి సంక్షేమం కోసం మేము పాటుపడతాం. ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా సక్రమంగా చూసుకునేటటువంటి ఒక మంచి పరిపాలన అందించాలనే దృక్పథంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందనే విషయాన్ని మీరు గమనించండి. అయినా సరే బ్రాండ్ చేయాలని, ఆరు నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏదో బ్రాండ్ చేయాలనే తాపత్రయం, డిఎన్ఏలు ఒకటే అయినటువంటి మీరు, దత్తపుత్రులు మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఇది విఫలం కాక తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా ఓహో, కన్నబాబు ముఖ్యమంత్రి అన్న, క్షమించాలి. కన్నబాబు లాంటి మంత్రి ఈ రకంగా, కన్నబాబు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కన్నబాబు గారిని ఈ రకంగా విమర్శించడం సరైనటువంటి విధానం కాదు. వ్యక్తిగతంగా పొరపాటును ముఖ్యమంత్రి అంటే సరి చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ముద్రగడ పద్మనాభం గారు లెటర్ రాశారంటే ఇంక నేను చూడలేదు. ముద్రగడ పద్మనాభం గారు లెటర్ రాస్తుంటారు, వాటిని కూడా పరిశీలించి దానిలో ఏమైనా ఉంటే ఎవరి సలహాలు ఇచ్చినా, ఎవరు లెటర్లు ఇచ్చినా తీసుకుంటాం, వాటిని పరిశీలిస్తాం చిత్తశుద్ధితో ఇచ్చినప్పుడు. కన్నా లక్ష్మణారాయణ గారు దీనికి ఇసుక గురించి ధర్నా చేస్తారు, అది చెప్పే ఇసుక నుంచి రాజకీయ తైలం తీయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారికి రాజకీయ తైలం ఇసుకలో దొరకదు. మేము చిత్తశుద్ధిగా ఉన్నాము. వరదలు తగ్గిన తర్వాత పవన నిర్మాణ కార్మికులకు పనులు వస్తాయి, తప్పనిసరిగా ఇసుక కొరత తీరుతుంది. లక్షల టన్నుల ఇసుక కృష్ణా గోదావరి నదుల్లో లభ్యత ఉన్నదనే విషయాన్ని గమనించాలి. ఇసుక వరదలు తగ్గిన తర్వాత యథాస్థానంలో జరుగుతుంది, చౌకగా కూడా దొరుకుతుంది. అన్ని పార్టీలు కలిసి ఆరోపిస్తాయి. ఇప్పుడు ఎక్కువ పార్టీలు ఆరోపిస్తే అది నిజం, రాజకీయ ఎత్తుగడగా. ఇవాళ మీరు చూశారు, నిన్న విశాఖపట్నానికి మరి అందరినీ ఆహ్వానించారు. సిపిఐ సిపిఎంను ఆహ్వానించారు, భారతీయ జనతా పార్టీని ఆహ్వానించారు, అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీని ఆహ్వానించారు, మరి లోక్సత్తా పార్టీని ఆహ్వానించారు. ఇంకా చాలా పార్టీలని పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తే కేవలం 2 పార్టీలు మాత్రమే వెళ్ళాయి, చంద్రబాబు నాయుడు గారి పార్టీ, అదేవిధంగా లోక్సత్తా పార్టీలు 2 అయ్యి కడవాన్ని దూరంగానే ఉన్నాయి. అంటే ఇష్యూ మీద వారితో కలిసి స్ట్రాటజీగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా లేవు. అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి ఇసుక లభ్యత లేదనేది, ఇది వాస్తవం, దానిలో తప్పేమి లేదు. అయితే ఆ ఇసుకని మేము దోచుకుంటున్నామని, ఇంటెన్షనల్గా ఇసుక లేకోకుండా చేస్తున్నామని, భవన నిర్మాణ కార్మికుల మీద కక్ష పడుతున్నామని, మా ఎమ్మెల్యేలు మా రాజకీయ నాయకులు ఇసుక దోచుకొని సంపాదిస్తున్నారనే మాటలు వాస్తవం కాదు. ఇసుక సమస్య ఉన్నది, ఆ సమస్య పరిష్కారం వైపు మేము కదులుతున్నాము. ఆ సమస్యను 10-15 రోజుల్లోనే మేము దాన్ని తీరుస్తాము. ఇది న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఆ ప్రకృతి సిద్ధంగా వచ్చిన ఇబ్బందులను ఒకసారి ఎదుర్కోలేము. కొంత ఆగిన తర్వాత సమస్య సర్దుమణుగుతుంది. సమస్య సర్దుమణిగేదాకా కూడా ఆక్కోకుండా వ్యవహరిస్తున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదనేది మా ఆర్గ్యుమెంట్. ఎస్, వాళ్ళు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల నిధి నుంచి ఒక్కొక్కరికి 50,000 మనీన ఆయన డిమాండ్ చేస్తారు. అసలు డబ్బు లేకుండా ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఈ డిమాండ్ చేసే పెద్ద మనిషి 1,300 కోట్ల రూపాయల నుంచి 900 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసిన రోజున ఏం చేసామని అడుగుతా ఉన్నా. ఆ రోజున భవన నిర్మాణ కార్మికులకు ఆ రోజున అన్యాయం జరగలేదా? ఇవాళ 50,000 ఇవ్వమంటాం బాగానే ఉంది వాళ్ళ మీద సింపతి కోసం. 900 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికుల నిధి నుంచి వారికి కాకోకుండా మొత్తాన్ని డైవర్ట్ చేసిన రోజున ఏం చేసావు? నీ నోరెందుకు ఎత్తలేదు? చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే నోరెత్తవా? మేము తప్పు చేయకపోయినా తప్పు అని నిరూపించడానికి మీరు ప్రయత్నం చేస్తారా? ఈ పాలసీనే తప్పు, ఇండిపెండెంట్గా వ్యవహరించమని మేము కోరుతున్నాం.